ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో రోజు రోజుకి ఉత్కంఠగానే ఉంది మొత్తానికి అయితే చంద్రబాబు అరెస్టుతో ఒక పక్క జైల్లో జైల్లో చంద్రబాబు ఉన్నప్పటికీ కూడా నారా లోకేష్ ఢిల్లీకి ప్రయాణం అవుతూనే ఉన్నారు ఢిల్లీలో ఉన్నటువంటి ఎంపీలతో కావచ్చు అటుపక్క ఢిల్లీలో ఉన్నటువంటి బీజేపీ కేంద్ర పెద్దలతో లోకేష్ చర్చలు జరుపుతూనే ఉన్నారు ఇదే నేపథ్యంలో ఢిల్లీ నుంచి కూడా లోకేష్ అమరావతి చేరుకుని అక్కడ నుంచి రాజమండ్రి జైల్లో చంద్రబాబుతో ములాఖాత్ అయ్యారు ఇదే సందర్భం చూసుకున్నట్లయితే కనుక ఎన్డీఏ నుంచి పవన్ కళ్యాణ్కి ఈ మధ్య కాలంలో ఆహ్వానం వచ్చింది పవన్ కళ్యాణ్ ఎన్డీఏ సమావేశాలు కూడా హాజరయ్యారు ఒక పక్క బీజేపీ ఇటే పక్క పవన్ కళ్యాణ్తో కూడా చర్చలు జరుపుతూనే ఉంది మరోపక్క చూసుకున్నట్లయితే జగన్మోహన్ రెడ్డి ఈ మధ్య కాలంలోనే టీడీపీ జనసేన ఎప్పుడైతే పొత్తు ప్రకటించిన తర్వాత టీడీపీ జనసేనతో పాటు బీజేపీ కూడా వస్తుందని నేను అనుకుంటున్నానని చెప్పి పవన్ కళ్యాణ్ ప్రకటించారు ఇదే నేపథ్యంలో చ జగన్మోహన్ రెడ్డి కూడా వైఎస్ జగన్మోహన్ రెడ్డి కూడా ఢిల్లీ ఢిల్లీలో ఉన్నటువంటి బీజేపీ అగ్రనేతలతోటి సమావేశాలు చర్చలు జరుపుతూనే ఉన్నారు అంటే నిన్నగాక మొన్న ఈ రెండు రోజుల కాలంలో కూడా జగన్మోహన్ రెడ్డి ఢిల్లీలో ఉన్నటువంటి అగ్రనేతలతోటి అమిత్ షా కావచ్చు జేపీ నడ్డా కావచ్చు ఆడ బీజేపీలో ఉన్నటువంటి అగ్ర నాయకులతో సమావేశాలు చర్చ జరిపారు మొత్తానికి ఆంధ్రాలో చూసుకున్నట్టయితే బీజేపీ పార్టీలో ఉన్నటువంటి నాయకులు కూడా మేము పవన్ కళ్యాణ్ తోటే పొత్తులో ఉన్నాము పవన్ కళ్యాణ్ తోటే రాజకీయ అడుగులు మా పవన్ తోటే ఉండబోతున్నాయని చెప్పి ఆంధ్రాలో ఉన్నటువంటి బీజేపీ నాయకులు చెప్తా ఉన్నారు మరోపక్క అటు కేంద్ర కేంద్రంలో ఉన్నటువంటి పెద్దలు అటు టీడీపీ జనసేన పొత్తులో ఉన్నప్పటికీ బీజేపీ జనసేనతో ముందుకు వస్తుందా లేదంటే మాత్రం జగన్మోహన్ రెడ్డితో వైసీపీతోటే ముందుకెళ్తుంది అనేది ఆలోచనలో ఉంది మొత్తం మొత్తానికి ఇది బీజేపీ పార్టీ అనేది కేంద్ర బీజేపీ ఒకలాగా వ్యవహరిస్తుంది రాష్ట్ర బీజేపీ మరొకలాగా వ్యవహరిస్తుంది ఇది అన్ని అంశాలు చూసుకున్నట్లయితే కనుక పవన్ కళ్యాణ్ మొన్న జరిగినటువంటి యాత్రలో కావచ్చు సమావేశాలు సందర్భాల్లో కూడా పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా బీజేపీ పార్టీ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అన్యాయాలపై కావచ్చు రాష్ట్రంలో ఉన్నటువంటి సందిగ్ధమైన వ్యవహారాల్లో కూడా కావచ్చు ఖచ్చితంగా బీజేపీ రాష్ట్రంలో ఉన్నటువంటి వ్యవహారాలపై చర్యలు కనుక తీసుకుంటుందో లేదో చూద్దాం లేని పక్షంలో ఎన్డీఏ నుంచి నేను బయటికి రావడానికి కూడా సిద్ధపడే ఉన్నాను అని చెప్పి పవన్ కళ్యాణ్ చేసిన విమర్శలు ఒక కనబడుతున్నాయి మొత్తానికైతే ఆంధ్ర రాజకీయాల్లో బీజేపీ స్టెప్ ఎటుబోతు ఎటు ఉండబోతుంది అనేది కూడా వేచి చూడాల్సింది ఉందని తెలుస్తుంది